కటిక దరిద్రం అనుభవించారు ఒకప్పుడు. ఎంత కటిక దరిద్రం అంటే అమ్మవారి పూజ చేశాక నైవేద్యం పెట్టడానికి ఇంట్లో అటుకులు కాదు, అటుకు కూడా లేదు, ఏమీ లేవు. ఒకరి దగ్గరికి వెళ్ళి ఆయన చెయ్యి చాపేవారు కాదు. అందుకని ఆయన మంచినీళ్లు తెచ్చి అక్కడ పెట్టి మంచినీళ్లు నైవేద్యం చేసేవారు అమ్మవారికి. అదే ఆయన తాగేవారు కాబట్టి మంచినీళ్లు నైవేద్యం పెట్టేవారు. కటిక దరిద్రంతో బాధపడుతూ పక్క ఇంటి వారికి కూడా చెప్పకుండా ఇల్లాలు కూడా అటువంటి తల్లి ఆయన 27 పర్యాయములు లలితా సహస్రనామ స్తోత్రంతో అమ్మవారిని పూజ చేసి కటిక దరిద్రంలో 27 పర్యాయములు మంచి నీటిని లలితామ్మవారికి నైవేద్యం చేశారు. చేసి ఆయన ఇంకొకసారి లలితా సహస్రం చదవడానికి ఓపిక లేదు, అప్పటికే అన్నం తిని చాలా రోజులు అయిపోయింది. లలితా సహస్రం చదవబోయి మాదన్ను పడిపోయింది, స్పృహ తప్పిపోతూ ఇంకా నోటి వెంట పలుకు పలకలేక, అప్పుడు కూడా గురువు గారి మాట మీదే నమ్మకం, గురువు గారు నాకు ఈ మంత్రం ఇచ్చారు, పరదేవత ఉన్నది అని చెప్పారు, నన్ను కాపాడుతుంది పరదేవత, ఆయన నమ్మకం అంతే. ఆయన సొమ్మశిల్లిపోయారు పూజామందిరంలో. పరదేవత నిజంగా వచ్చి కూర్చుంది, కూర్చుని ఆయన తల ఎత్తి చేత్తో పట్టుకుని పాయసాన్నం తీసి ఆయన నోట్లో పెట్టి పసిబిడ్డకి తినిపించినట్లు తినిపించింది అంతే. ఇక రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితంలో వెనక్కి తిరిగి చూడలేదు.